నేను మదనపల్లిలో జరిగిన సంఘటన గురించి బాగా ఖండిస్తున్నాను. ఈ శుద్రపూజలు అనేది పాతకాలంలో జనాలందరూ చేశారు, కానీ ఈ కాలంలో అయితే మనం ఇవన్నీ ఖండించాలి. ఎందుకంటే వచ్చే అప్డేట్లో కూడా మనం ఈ శుద్రపూజలని అలాంటివి మనం చిన్నరికంగా చూడాలి. పెద్దరికంలో అందరూ ఒక కట్టుబద్దలుగా చెప్పారు ఇలా చేయాలి అలా చేయాలి అనేది. మనం దానికి చేయొచ్చు, కానీ కొన్ని విషయాల్లో మనం దాని గురించి మాట్లాడవచ్చు. అంటే శ్రద్ధాంజలి కానీ అలాంటి కార్యక్రమాలు మనం చేయొచ్చు, కానీ మరి ఈ రకంగా పిల్లల్ని చంపేసుకొని అంత లీలమైపోయి వాళ్ళు ఈ రకంగా చేశారంటే మరి దీని వెనకాల చాలా కుట్ర ఉంది. మనం దాని గురించి వివరంగా ఖండించాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. చదువుకున్న వాళ్ళంటే మరి సైన్స్ తెలుసు వాళ్ళకి, మరి ఈ రకంగా మరి శుద్ధ పూజలు అవన్నీ వాళ్ళు ఇంత కఠినంగా నమ్మి వాళ్ళు అంతా చేయాల్సిన చంపవలసిన అంత దూరం రాకూడదు దీని గురించి. అందుకే నేను బాగా ఈ కేసుని బాగా పరిష్కరించి బాగా చేయాలి. థ్యాంక్ యూ. అంటే కుక్కని చంపాలనేది ఒక విధంగా చంపు ఉంటారు కుక్కల్ని, అందరి మనుషులను అయితే మరీ ఈ రకంగా అదైతే ప్రేక్షకులందరికీ తెలియదు కదండి కుక్కని చంపారనేది. దాని గురించి అందరు నమ్మవలసినది అయితేనే అందరు చెప్పాలి. అందరు ముందల యూట్యూబ్లో పెట్టి ఏదైనా మొత్తం పరిష్కరించి అప్పుడు ఏదైనా అయితే అప్పుడు ప్రాణాలైనా చంపవచ్చు మనుషుల్ని కూడా. అంతా ఏం చేయలేదు కదా, దాన్ని బట్టి మనం ఈ రకంగా ఖండించాలి. ఎవరెవరు ఏమని చెప్పారు దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది నాకు తెలిసి. ఈ విషయంగా మీరు ఖండిస్తున్నా బాగా. మరి మెంటల్ అయితే మనం సైకాలజిస్ట్ కానీ హాస్పిటల్ చూపించచ్చు, కానీ మరీ ఈ రకంగా చంపవలసిందని అయితే ఎవరు ఉండరు. ఎందుకంటే లోకంలో చాలామంది మెంటల్ వాళ్ళు ఉంటారు, అంత పిల్లల్ని మరీ తెలియకుండా చంపేసేటట్టు అంత మెంటల్ అయితే ఎవరికి ఉండదు. ఎందుకంటే హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి, మెంటల్ ఉండే అయిన ఉపయోగం అయితే ఏంటండి. కరోనా గురించి ఆమె ఏం చేసిద్దండి, సైంటిస్టులు ఉన్నారు వాళ్ళంతా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆమె శుద్ధ పూజల వాళ్ళంతా దాన్ని కరోనా పోగొట్టాలంటే ఇంకా ఆన్లైన్ పెట్టమని చెప్పండి దాని గురించి. అది గౌరవం అసలు ఏంటంటే తల్లిదండ్రులు ఏంటి అలా చంపడమే తప్పు. ఎవరు నమ్ముతారు అది, అదంతా బిడ్డలను కూడా చంపుకోవడం అనేది ఎంత మూర్ఖత్వం అంటే అంత మూర్ఖత్వం. అది వాళ్ళైతే మంచి అభిప్రాయం కదా, చాలా చెడ్డ అభిప్రాయం. నాకు అభిప్రాయం ఏముంది, ఘోరమేగా ఏదో మూఢనమ్మకాలు పెట్టుకుని చంపేయటమే కదా. మేము నమ్మట్లా, వాళ్ళు నమ్ముతున్నారేమో తెలియదు. ఏం లేదు, ఒకటే అపోహ అది. చదువుకున్న వ్యక్తులే మూఢనమ్మకాలు నమ్మారు మరి. అవును, అవును కరెక్టే. ఎంతవరకు వదలటం లేదు కదా వాళ్ళు, అదే మేము చేసిందే కరెక్ట్ అంటున్నారు కదా. అది ఎంతవరకు నమ్మాలి, నేను బతికిచ్చేది ఇంకా ఉన్మాదమేగా. ఇంకేం లేదు, ఉన్మాదం అనుకోవాలి, ఇంకేం లేదు. ఎవరు చూశారు అది, వాళ్ళు అనేకమైనవి చెబుతారు మనం చూడలేదు కదా. వాళ్ళు అనేకమైనవి చెబుతారు మనం చూడలేదు కదా. నాకు తెలిసినంత వరకు లేవు, ఉన్నాయన్న వాళ్ళకి ఉన్నాయి. ఎవరు చంపరు, ఎవరు చంపరు. మెయిన్ కారకులు వాళ్ళే కదా, తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రులు ప్రోత్సహించారు కదా, తల్లిదండ్రులే ప్రోత్సహించారు కదా వాళ్ళని. తల్లిదండ్రులు ప్రోత్సహించినప్పుడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మెయిన్ కదా. పిల్లలను వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళు ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచి ప్రోత్సహించారో ఇప్పుడు వచ్చిందో మనకు తెలియదు కదా, మనం చూడలేదు కదా. మనకు ఐడియా లేదు, అంతవరకే మనకు తెలుసు ఆ డంబెల్స్ కొట్టి ఎందుకు కొట్టారు ఏంటనేది మనకేం తెలుసు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.